ధనురాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. రాశిలో శనికేతువుల యొక్క సంచారం, ఏనిలో గురువు యొక్క సంచారం, ఆరింట రవిభూతుల యొక్క సంచారం, పంచమంలో శుక్రుని యొక్క సంచారం, సప్తమంలో కుజరాహువుల యొక్క సంచారం జరుగుతుంది. ధనురాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ధనురాశి వారికి ఒక సూచన, ఈ వారం చాలా అందిపుచ్చుకోగలిగినటువంటి మహత్తరమైనటువంటి వరాలకు సంబంధించినటువంటి రోజులు మనకి లభ్యం అవుతున్నాయి. ఒకటి వచ్చి వృషభ సంక్రమణం, 15వ తారీఖున జరిగేటువంటి వృషభ సంక్రమణం, 18వ తారీఖున వచ్చేటటువంటి లభించేటటువంటి వైశాఖ పూర్ణిమ రోజు. ఈ రెండు రోజులు చాలా విశేషంగా లాభించే రోజులు కాబట్టి వీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, రాజ్యపద ప్రాప్తి కావాలనుకున్నా, కుటుంబ సౌఖ్యం కావాలనుకున్నా, శనీశ్వరుని యొక్క దోషాల నుంచి బయటపడాలనుకున్నా, వీళ్ళకి ఒక అమూల్యమైనటువంటి సలహా ఏమిటంటే, గోధుమ నూకతో తయారు చేసినటువంటి ప్రసాదం సామాన్యంగా మనం చూడవచ్చు, అన్నవరంలో తయారు చేస్తుంటారు. అన్నవరంలో శ్రీ సత్యనారాయణ మూర్తికి ఈ గోధుమ నూకతో తయారు చేసినటువంటి ప్రసాదం నివేదనగా చేస్తూ ఉంటారు. అటువంటి ప్రసాదాన్ని ఇంట్లో తయారు చేయించాలి. గోధుమ నూక బెల్లాన్ని ఉపయోగించి చేసినటువంటి ప్రసాదం తయారు చేసి ప్రతినిత్యం సూర్యనారాయణకి అర్చించినట్టయితే, అర్చించి ఆరాధన చేసి నివేదన కనుక చేసినట్టయితే, ఈ ఆరాధన నివేదన వల్ల ధనురాశి వారికి వర్తమానంలో సంభవించినటువంటి జన్మ శని సంచారంతో కూడినటువంటి దోషాల నుంచి బయటపడటమే కాకుండా సప్తమంలో కుజరాహువుల యొక్క దోషం నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఈ తప్పనిసరిగా ఈ గోధుమ నూక వాడవాలే. గోధుమ నూకతో కూడినటువంటి, బెల్లంతో కూడినటువంటి గోధుమ నూకతో సంబంధించిన ప్రసాదాన్ని తయారు చేసి సూర్యనారాయణ మూర్తికి ఈ వారం రోజులు కనుక నివేదన కనుక చేసినట్టయితే అనేక రకాలైనటువంటి శారీరకమైనటువంటి అస్వస్థతల నుంచి బయటపడేసే అవకాశం భగవంతుడు ప్రసాదించినటువంటి వరం. మకర రాశి వారికి రాశిఫలాలు ఈ రకంగా ఉన్నాయి. వీనిలో శనికేతువుల యొక్క సంచారం, లాభంలో దేవగురువు యొక్క సంచారం, చతుర్థంలో శుక్రుని యొక్క సంచారం, పంచమంలో బుధాదిత్య యోగం, ఆరింట కుజరాహువుల యొక్క సంచారం. మకర రాశి వారికి ఒక రకంగా చూసినట్టయితే జన్మ శనికి సంబంధించినటువంటి ప్రతిబంధక దోషం తప్పితే ఇతరత్ర ఏ రకమైనటువంటి దోషం లేనటువంటి మహత్తర రాజయోగ సమయం. ఈ రాజయోగ సమయాన్ని అందిపుచ్చుకోవాలి అంటే, దీంట్లో సంబంధించినటువంటి ఫలాలను అందిపుచ్చుకోవాలి అంటే, సూర్ణలింగం అవకాశం ఉన్న మేర సూర్ణలింగాన్ని సంపాదించాలి. ఒకవేళ అది కనుక లభ్యం కానట్టయితే రజత లింగం అంటే వెండితో తయారు చేసినటువంటి లింగాన్ని ఇంట్లో ప్రతిష్ట చేసి దాన్ని ఆరాధన చేయాలి. తత్కారణంగా రాబోయే సమయంలో ఏలినాటి శనికి సంబంధించినటువంటి ప్రభావంతో కూడినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. రెండవది, మకర రాశి వారు ఈ రజతలింగాన్ని కానీ స్వర్ణలింగాన్ని కానీ ప్రతినిత్యం మారేడు దళాలతో అర్చన చేయటం, శ్రీ సూక్తాన్ని ఆపకుండా 6 సార్లు పారాయణ చేయటం. ఒకవేళ ఏ కారణం చేతనో మధ్యలో కనుక ఏదైనా ఇబ్బంది వచ్చి ఆపినట్టయితే మళ్ళీ మొదట పెట్టి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే శ్రీ సూక్తం అనింటరప్టెడ్గా 6 సార్లు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చేసినటువంటి మకర రాశి వారికి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా సరే భగవంతుడు ధనప్రాప్తిని కలగజేస్తాడు. ఏ పరిస్థితిలోనూ ఈ 6 సార్లు తప్పనిసరిగా పారాయణ చేసిన శ్రీ సూక్త పారాయణ చేసినటువంటి ఇంట ఏదో ఒక రకమైన పద్ధతిలో ఏదో పద్ధతిలో ధనప్రాప్తి అనేటువంటి జరిగి తీరుతుంది. దీన్ని విశ్వసించినట్టయితే 6 పర్యాయాలు శ్రీ సూక్తాన్ని కనుక పారాయణ చేయటం, అభ్యాసం చేసుకోవటం బాగుంటుంది. మకర రాశి వారికి అది బాగా యోగిస్తుంది. మకర రాశి వారికి మరొక చిన్న విశేషమైన సూచన ఏమిటంటే భైరవ ఆరాధన. ఈ వారం భైరవుణ్ణి కనుక పూజించినట్టయితే, కాశీలో కనుక ఉన్నటువంటి భైరవులు అనేక మంది ఉన్నారు, రురు భైరవ, అష్టమూర్తి భైరవులు అంటూ ఉంటాం, దానికి మించినటువంటి చాలా ఉన్నాయి భైరవమూర్తులు. అవకాశం ఉన్న మేర ఈ భైరవ ఆరాధన కనుక చేసినట్టయితే, భైరవ ఆరాధన చేయటం, ఇంట్లో మినప గారెలు అంటే చిల్లి పెట్టనటువంటి గారెలు తయారు చేయించి ఈ గారెల్లో మొట్టమొదట తీసినటువంటి 3-4 గారెలను తీసుకెళ్ళి బయట వీధి కుక్కలకు వెయ్యాలి ఆహారంగా. అది కనుక చేసినట్టయితే మకర రాశి వారికి సంబంధించినటువంటి జన్మశనికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోవటం ఒకటే కాకుండా, పంచమంలో బుధాదిత్య యోగం కానీ, లాభంలో దేవగురు అయినటువంటి బృహస్పతి వక్రగతిని సంచరిస్తున్నటువంటి యోగం కానీ ఇవన్నీ అందుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇది పరిష్కార మార్గం ఒకటే కాకుండా శాంతి మార్గం కూడా. ఈ రకమైనటువంటి చిన్న చిన్న శాంతి ప్రక్రియల ద్వారా మకర రాశి వారు మహత్తరమైనటువంటి రాజయోగాన్ని అందుకోవచ్చు. కుంభరాశి వారికి రాశి ఫలాలు. కుంభరాశి వారికి లాభంలో శనికేతువుల యొక్క సంచారం, రాజ్యంలో గురువు యొక్క సంచారం, తృతీయంలో శుక్రుని యొక్క సంచారం, చతుర్థంలో బుధాదిత్యయోగం, పంచమంలో కుజరాహుల యొక్క సంచారం. ఈ రకమైన సంచారం జరుగుతుంది ఈ వారం. ఈ వారం ఈ సంచారం జరుగుతున్నటువంటి సమయంలో కుంభరాశి వారికి అమృతమైనటువంటి సమయం జరుగుతూనే ఉంది. ఇంకా ఏలినాటి శని ప్రారంభం కాలేదు. ఆ శని యొక్క ప్రభావం ఇంకా కుంభరాశి మీద పడలేదు కాబట్టి ఏ కారణం చేతన్నా కోర్టు కేసుల్లో కానీ న్యాయ సంబంధమైనటువంటి చిక్కుల్లో కానీ ఒకవేళ కనుక ఉన్నట్టయితే అవన్నీ తొలగిపోవటానికి వృషభ సంక్రమణం 15వ తారీఖున ఏర్పడేటువంటి వృషభ సంక్రమణ రోజున సంక్రమణ దానాలు కనుక చేయగలిగితే బాగుంటుంది. శాఖదానం, స్వయంపాకదానం ఇటువంటివన్నీ కూడా దానాల కింద పరిగణనలోకి వస్తాయి కాబట్టి షోడశ దానాలు చేయలేకపోయినా కనీసం శాఖదానం అన్నా కనుక చేసినట్టయితే బాగుంటుంది. అదొకటే కాకుండా మహావైశాఖి వైశాఖ పౌర్ణమి రోజున వస్త్రదానం చేసినట్టయితే అది విశేషమైనటువంటి లాభాన్ని కలగజేస్తుంది. కుంభరాశి వారు ఈ పర్యాయం ఈ గ్రహ సంచారాన్ని అనుసరించి అదృష్టవంతులే. ఈ అదృష్టాన్ని ద్విగుణీకృతం చేసుకోవాలంటే ఇంకా రెట్టింపు చేసుకోవాలి అంటే రాబోయే సమయంలో శనీశ్వరుని యొక్క సంచారం ద్వారా ఏర్పడబోయే జన్మ శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవాలి అంటే ఇటువంటి చిన్న చిన్న ప్రక్రియలు తప్పనిసరిగా చేయాలి. తద్వారా కుంభరాశి వారు జీవితాన్ని విజయప్రాప్తి వైపు నడిపించుకోగలిగే అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. రాజ్యంలో శనికేతువులు, భాగ్యంలో దేవగురు అయినటువంటి బృహస్పతి, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవిబుధులు, చతుర్థంలో కుజరాహుల యొక్క సంచారం జరుగుతుంది. ఈ రకమైనటువంటి సంచారం జరుగుతున్నటువంటి ఈ సమయంలో మీనరాశి వారికి ద్వితీయంలో శుక్రుని యొక్క సంచారం కొంతవరకు యోగాదాయకంగానే ఉంటుంది. ఇంట్లో ఏదైనా కనుక కళ్యాణం చేయవలసినటువంటి యువత యువకులు కనుక ఉన్నట్టయితే స్థిరపరచుకునే దానికంటే వివాహ లగ్నాన్ని చేసి, వివాహ లగ్నాన్ని అంటే సంబంధం స్థిరపరచుకుని వివాహ లగ్నం చేసేదానికి అనువైన సమయం ఇది. ఇంకోటి ఏమంటే రాజపద ప్రాప్తి, ఏదైనా ఉన్నత ఉద్యోగం కానీ ఉన్నత రాజకీయ పద ప్రాప్తి కానీ కావాలి అని అనుకుంటే ఇది అనువైన సమయం. చతుర్థంలో కుజరాహుల యొక్క సంచారం కొంత ఆందోళన అనేటువంటి పరిస్థితిని కలగజేస్తుంది. ఈ కలగజేసినటువంటి ఆందోళన నుంచి కనుక బయటపడాలి అంటే నీలాసూక్త పారాయణ పరిష్కార మార్గ దిశగా నీలాసూక్త పారాయణ కనుక చేసినట్టయితే కుజరాహుల యొక్క సంచారంతో కూడినటువంటి అర్ధాష్టమ స్థానంలో అంటే నాలుగింట జరుగుతున్నటువంటి కుజరాహుల యొక్క సంచారం తద్వారా ఏర్పడే దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి చిన్న సూచన, అవకాశాన్ని బట్టి భస్మలింగాన్ని తయారు చేయించి దేవాలయాల్లో దానం ఇవ్వటం. ఆ ఇచ్చేటటువంటి దానం 15వ తారీఖు వృషభ సంక్రాంతి రోజున దేవాలయాల్లో కనుకంటే విభూతి పండును దానం ఇవ్వటం. భస్మానికి సంబంధించినటువంటి లింగాలు ఉంటాయి, ఆ లింగాలను తయారు చేయించి దేవాలయంలో అంటే వచ్చేటటువంటి భక్తుల కోసం నిమిత్తంగా కనుక మనం సామాన్యంగా దేవాలయాల్లో చూడవచ్చు నుదుటన విభూతి రేఖలు ధరిస్తూ ఉంటారు. అక్కడ విభూతి పళ్ళు ఉంటూ ఉంటుందని విభూతి పళ్ళు దొరుకుతూ ఉంటాయి. అటువంటి లింగాన్ని తయారు చేసి దేవాలయాల్లో కనుక దానం కనుక చేసినట్టయితే ఇది మహత్తరమైనటువంటి రాజయోగాన్ని ప్రసాదించడమే కాకుండా అనేక రకాలైనటువంటి ప్రతిబంధక దోషాల నుంచి బయటపడే వస్తుంది. తద్వారా మీనరాశి వారు సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది. మహావైశాఖి మహామాఘి రోజున నదీ స్నానం చేయగలిగిన వారు చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఆ పద్ధతిలో చేయలేనటువంటి వాళ్ళు కాస్త గంగా జలాన్ని స్నానం చేసే నీటిలో కనుక చేసినట్టయితే మీనరాశి వారికి రాశి ఫలాలు చెప్పవలసినటువంటి అవసరం లేదు. మహత్తరమైనటువంటి రాబోయే సమయంలో కూడా మహత్తరమైన రాజయోగం ఉంది కాబట్టి ఈ రాజయోగాన్ని అనుభవించడమే కాకుండా ఆనందించే సమయం, ఇతరులను ఆనంద పెట్టగలిగే సమయం కూడా మీనరాశి వారు పొందుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.